గూడూరు పట్టణ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ క్లినిక్లను ఆకస్మిక తనిఖీలు చేశారు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ. కోవిడ్ 19 సమయంలో థర్మల్ టెస్టింగ్, పీపీఈ కిట్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 6 క్లినిక్లను సీజ్ చేశారు ఆయన. నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు గోపాలకృష్ణ. ఆయన వెంట డీడీ ఎంహెచ్ఓ అత్యుచార కుమారి, గూడూరు ఎంఆర్ఓ లీలారాణి, గూడూరు టౌన్ సే దశరథ రామారావు, వైద్య రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పనిచేస్తున్నారు నేను రెండు మూడు సార్లు చెప్పారు. వాకాడ్ని ఆదర్శ గ్రామంగా మోడల్ విలేజ్ గా చూపిద్దామని. సో నాచురల్లీ మీ సహాయ సహకారం లేకుండా అది కుదరదు. అందుకే నేను సలహాలు ఇవ్వటం కాదు, మీ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకుందామని. మనకు ఒక క్లారిటీ ఉండాలా. ఇప్పుడు ఈ మోడల్ విలేజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలా? మీరు ఈ వ్యవస్థలోకి రాగానే దగ్గర దగ్గర వెంటనే ఈ కరోనా రావటం వచ్చేసింది. సో వెంటనే ఆ పని మీద పడ్డారు. ఇళ్ళకి పోయి రేషన్ ఇవ్వటం కానీ, గవర్నమెంట్ అందజేసిన సాయం తెలియజేయటం కానీ, ఇప్పుడు ఇళ్ల పట్టాల గురించి పెన్షన్లు రాని వాళ్ళకి, మీరు యువర్ కోఆర్డినేటర్స్ మీకు తెలుసో లేదో. అంటే ఊరు జనం ఏమనుకుంటారంటే మీరు సంతకం పెట్టేస్తే అయిపోద్ది, మీరు పేరెక్కిచ్చేస్తే మాకు వచ్చేస్తుంది, అంతేనా? అట్లాగే డిప్యూటీ డిఎంఎన్ డిహెచ్ఓ గారు, అట్లాగే సిఐ గారు, మా తహసీల్దార్ గారు, మిగతా ఇతరత్ర పోలీసు, వైద్య, రెవెన్యూ సిబ్బందితో మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ మీ అందరితో కలిపి గూడూరు పట్టణంలో ఈరోజు దాడులు నిర్వహించడం ఆర్ఎంపీ వైద్యులు నడుపుతున్నట్టుగా మేము గుర్తించాము. ఆరింటిని కూడా ఇమీడియట్గా సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అందరి ఆర్ఎంపీ వైద్యులకి ఈ పరంగా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇట్లా నెల్లూరు జిల్లా కోటలో మహాత్మా జ్యోతిరావు